ఫస్ట్ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మ్యామ్కి, గుర్తుందా అసలు? గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు, ఇవ్వలేదు. కాకపోతే తనకు సర్ప్రైజ్ అంటే తనకు తనకి ఏంటంటే గిఫ్ట్ అని కాదు, అంటే ఆ రోజుల్లో పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలన్న కల్చర్ కూడా లేకుండే. కాకపోతే తనకు నేను ఫస్ట్ గిఫ్ట్ అనేది ఒక బెడ్ తీసుకొచ్చి బెడ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అది అది నేను పిల్లల్ని తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఏదో 94-95 అట్లా. సో అప్పుడు కొత్త ఇంట్లోకి మూవ్ అయినాం మేము. అప్పుడే కొత్త ఇల్లు కట్టుకున్నాము, కొత్త ఇల్లు కట్టుకుని ఉన్నాము. సో ఫర్నిచర్ ఇంకా తీసుకోలేదు. సో ఒకటి ఏం చేసాం, ఒక బెడ్ మంచి బెడ్ కూడా దొరుకుతుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎక్కడో చూసినప్పుడు చెప్పిన తీసుకొచ్చాను, తను వచ్చిన కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా బాగుండే. మేము పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజింగ్ అన్నమాట, అంతా చాలా బాగా చేసింది. ఓకే, స్టిల్ యూ హ్యావ్ దట్? వెరీ నైస్. మరి మీరేమి ఇచ్చారు సార్కి? నేనే పెద్ద గిఫ్ట్ అని మాత్రం చెప్పకండి ప్లీజ్. అట్లా ఎప్పుడు అనలేదు, అనను కూడా. నేనే అడుగుతుంటా, నేను కరెక్ట్ మాట్లాడుతానా, బయట పోయినప్పుడు నేను కరెక్ట్గా ఉంటానా, ఎవరేం చెప్పారు, మీరే చెప్పాలి అంత. తన నుండి నేను చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటా. నిన్న మొన్న కూడా అడిగింటుంది, నేను కరెక్ట్ ఉంటున్నానా, కరెక్ట్ మాట్లాడతానా, నా మీరే కరెక్ట్ అబ్జర్వ్ చేస్తారు కదా, చాలా కాషన్ చేస్తారు. యాక్చువల్గా బయటకు పోయినప్పుడు ఎవరితో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అట్లా అంత. ఆ గిఫ్ట్ అంటే నేను ఏమి ఇచ్చినో గుర్తులేదు, కానీ చాలానే ఇచ్చుంటా. ప్రతి బర్త్డేకి నాకు అడుగుతుంది, నా బర్త్డే ఏం గిఫ్ట్ కావాలి, ఒక వాచ్ కొని ఇస్తా అంటే నాకు పెద్ద వాచ్లు పెట్టాలని పెద్ద ఇంట్రెస్ట్. మీ బర్త్డే ఎప్పుడు సార్? 27th July. మీది మ్యామ్? ఆగస్ట్ 15. అబ్బా, యానివర్సరీ ఏమో ఫిబ్రవరి 14. ఆగస్ట్ ఆ రోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటాడు. ఆగస్ట్ 15 మార్నింగ్ అంతా కాన్స్టెన్సీ తిరగాలి, 12 అయిపోతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము పిల్లలం రెడీ అయిపోయి మళ్ళీ. సో రీసెంట్ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారు? మొన్ననే అయింది కదా. మొన్న కరోనా గిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు కరోనా పేషెంట్లం. అవును, ఫిఫ్టీన్త్కి ఆ రోజు ఈమె టెస్ట్ చేసుకుంది. ఈమె నాకన్నా ముందు 3-4 రోజుల ముందు వచ్చింది, నాకు తర్వాత వచ్చింది. మా ఫ్యామిలీ అంతా కరోనా ఐసోలేషన్లో ఉన్నాం. సో ఆ రోజే టెస్ట్ చేయించుకుంటే మార్నింగ్ నెగిటివ్ వచ్చింది ఈమె. కానీ ప్రతి బర్త్డేకి మాత్రం నేను ఏమేమి అనుకుంటున్నా అవన్నీ కొంచెం గ్యాదర్ చేసుకొని సర్ప్రైజ్ చేసి ఇస్తుంటే. మంచి శారీ సెలెక్షన్ చాలా బాగా చేస్తారు, శారీస్ డ్రెస్సెస్ ఇట్లా చాలా తెచ్చిండ్రు మీరు సర్ప్రైజ్ గిఫ్ట్లు. ఢిల్లీకి పోయినప్పుడు గిఫ్ట్ లెక్క, ఢిల్లీకి ఎవరైనా పోయినప్పుడు బయట పోయినప్పుడు ఏమైనా మంచిగా అనిపిస్తే తీసుకొస్తుంటారు, మంచిగా తీసుకొస్తారు. మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు మీకు ఇచ్చిన వాటిలో? నాకు ఒకటి మంచి రెడ్ కలర్ శారీ నాకు ఆ రోజు అదే బర్త్డేకే తీసుకొచ్చిండ్రు, సర్ప్రైజింగ్ గిఫ్ట్. అది ఇప్పటికీ అది చాలా బాగుంటుంది, మంచి మంచి గిఫ్ట్ అది. ఓకే, అండ్ మీకు సార్ ఇప్పటి వరకు మ్యామ్ చాలా ఇచ్చానని చెప్పారు కదా, సో మీకు మోస్ట్ మెమరబుల్ ఏంటి? మెమరబుల్ అంటే చాలా సార్లు తను అంటుంది, తను వాచ్ తీసుకొస్తావు అది చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ వాచ్ అంటే నేను తీసుకొచ్చిన పెట్ట వేస్ట్, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అంటే తను ఒక డ్రెస్ గీసి తీసుకొస్తే ఆ డ్రెస్ వేసుకుంటాను.